హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈరోజు అయితే నేను అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ లోపలైతే ఉన్నానండి. మరి ఇక్కడికి రావడానికి గల ఒక విశేషం ఏంటంటే, ఈ ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు అయితే ఒక గొప్ప కార్యక్రమాన్ని అయితే చేపట్టారు ఈరోజు. సో ఇది చాలా మంచి మంచి కార్యక్రమం అన్నమాట. ఏంటంటే, యూనివర్సిటీ పనుల కోసం వేరే ఊర్ల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి కావచ్చు, అంటే ఎగ్జామినేషన్ సెక్షన్కి ఏడీ బిల్డింగ్కి వెళ్ళాలంటే చాలా లాంగ్ అవుతుంది, సఫర్ అవుతుంటారనే ఉద్దేశంతో అటువంటి వాళ్ళకి ఏం చేశారంటే సైకిల్స్ని అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ. సో ఈ యూనివర్సిటీ ప్రాంగణంలో సైకిల్ తీసుకోవడం వాళ్ళ పనులని ముగించుకొని, ఒక ఎగ్జామినేషన్ సెక్షనే కాదు, డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా పని ఉంటే వాళ్ళ పని ముగించేసుకొని ఇక్కడే సైకిల్ పెట్టిపోయేలాగా అయితే ఈ కార్యక్రమాన్ని అయితే ఈరోజు చాలా బాగా అయితే మొదలు పెట్టున్నారు. సో ఆ దృశ్యాలను ఇప్పుడైతే మనం చూద్దాం, లెట్స్ వాచ్. ఇక్కడ లైబ్రరీ దగ్గర అయితే చూడండి సైకిల్ లాంచింగ్ అయితే చేస్తున్నారు వైస్ ఛాన్సలర్ గారు. ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు, రెక్టార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ప్రొఫెసర్స్ అందరూ కూడా వచ్చున్నారు. మెయిన్గా స్టూడెంట్స్ వచ్చేసి ఎస్కే యూనివర్సిటీ లోపల ఎగ్జామినేషన్ సెక్షన్కి వెళ్ళాలంటే కూడా చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. అటువంటి వాళ్ళకైతే ఒక మంచి అవకాశాన్ని అయితే తీసుకొచ్చినారు వైస్ ఛాన్సలర్ గారు. లేడీస్కి వచ్చేసి 10 సైకిళ్ళు, ఇక జెంట్స్కి వచ్చేసి 25 సైకిళ్ళు, మొత్తం 35 సైకిళ్ళని కెనరా బ్యాంకు అండ్ ఎస్బీఐ బ్యాంకు సపోర్ట్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. యూనివర్సిటీ అభివృద్ధిలో భాగంగా వైస్ ఛాన్సలర్ గారి కృషి వల్ల ఈరోజు ఈ సైకిల్స్ ఓపెన్ సెరమనీ జరుగుతుంది. సో ఇది చాలా ఉపయోగకరమైనది. ఎంతోమంది బస్సు దిగి ఇక్కడి నుంచి మన ఏడీ బిల్డింగ్ కానివ్వండి, అక్కడ మన ఎగ్జామ్ సెక్షన్ పోవడానికి చాలా కష్టపడి నడుచుకుంటూ ఈ ఎండలో కాలం ఎండల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దాని అభివృద్ధిలో భాగంగా ఇవన్నీ వైస్ ఛాన్సలర్ గారు గమనించి, సో స్టేట్ బ్యాంక్ వాళ్ళని, మన కెనరా బ్యాంక్ వాళ్ళని, వాళ్ళకు అభ్యర్థన మేరకి, మన అభ్యర్థన మేరకి వాళ్ళు మన సైకిల్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు. సో ఇది మన యూనివర్సిటీ అభివృద్ధిలో కాకుండా ఇది నాట్లో కూడా మనకు చాలా మంచి పాయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లాంటి అభివృద్ధి మనకు చాలా ఇంకా జరగాలని కోరుకుంటూ మన వైస్ ఛాన్సలర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు దిస్ ఇస్ ద వెరైటీ ఆఫ్ ఈవెంట్, ఏ యూనివర్సిటీలో కూడా ఇటువంటి ఈవెంట్ లేదు కాబట్టి అటువంటి ఈవెంట్ ప్లాన్ చేసేసి జస్ట్ కెనరా బ్యాంకులు ఏదో ఒక ఫంక్షన్కి పోతే వాళ్ళు అక్కడికి వచ్చారు. జస్ట్ వాళ్ళకి ఒక వర్డ్ ఫ్లో చేశా, సైకిల్ ఇస్తే బాగుంటుంది అని అంటే వెనక మేము ఇస్తాం సార్ అని చెప్పేసి వితిన్ నో టైం, వితిన్ 15 డేస్లో వాళ్ళు 5 సైకిళ్ళు పట్టుకొని వచ్చారు. ఏకంగా నేను జస్ట్ అన్నో రోడ్లో చెప్పాను, ఆఫీస్కి పిలిచలే వాళ్ళకి, ఈవెంట్ ఉంటే వెనక ఇనాగ్రేషన్ పోయినాం, అక్కడ పోతే జస్ట్ అది చెప్తే వెనక సైకిల్తో సహా వచ్చారు. వాళ్ళ దగ్గర వాళ్ళ బ్యాంకులో మన ఫండ్స్ 10 పైసల్లో డిపాజిట్ లేదు, మనకు ట్రాన్సాక్షన్ లేదు, మన ప్రిన్సిస్లో ఏటీఎం కౌంటర్ కూడా లేదు. జస్ట్ మౌత్ వాయిస్తో వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి గాను మన ఎస్కే యూనివర్సిటీ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ మన యూనివర్సిటీకి అందరికీ ఎప్పటి నుంచి ఉన్న బ్యాంకి స్టేట్ బ్యాంకి, నేషనల్ బ్యాంకి, అది ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళకి ఐసీఎస్ఆర్ ఫండ్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. జస్ట్ వాళ్ళకి ఏదో చెప్పాను, ఇట్లా సైకిల్ 5 సైకిళ్ళతో ఏం చేయలేం కదా, కాబట్టి మినిమం ఒక 30 సైకిల్స్ అన్న ఉంటే బాగుంటుంది, ఒక 25 సైకిల్స్ ఇవ్వండి అంటే వాళ్ళు కొంచెం లేట్ చేసినా కూడా 25 సైకిల్స్ అయితే ఇవ్వగలిగినారు. మొత్తం ఇచ్చారు 30 ఇచ్చారు, దాంట్లో 10 ఏమో లేడీస్వి, 20 జెంట్స్ సైకిల్స్ ఉన్నాయి, కాబట్టి మొత్తం కలిపి మనకి 35 సైకిల్స్ ఈరోజు అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు లాస్ట్ మంత్ ఏమే ఇనాగ్రేట్ చేయాల్సింది ఉంది, బట్ పెద్ద అంతా ఎవరింగ్ రెడీ, బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ మనం వెకేషన్ ఇస్తున్నాము, స్టూడెంట్స్ అంతా సమ్మర్లో వినలేకపోతారు, ఎవరు దాని ఉపయోగం అయితే ఉండదు అనే దీనితో ఈరోజు పోస్ట్పోన్ చేశాం. బట్ ఇప్పుడు మనకు ఆల్రెడీ కాలేజీ ఇనాగ్రేషన్ అది కమెన్స్ అయిపోయింది కాబట్టి
ఈ రోజు నుంచి ఎఫెక్ట్గా వాడచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మంచి రోజు అని చెప్పేసి పెట్టాము. తర్వాత ఈ మనకి ఇచ్చిన స్టేట్ బ్యాంక్ మేనేజ్మెంట్ అందరికి కూడా యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలు చెప్పాము. ఇంపార్టెంట్ థింగ్ అంటే ఈ సైకిల్స్ అన్నీ కూడా మనం ఎఫెక్ట్గా వాడడం ముఖ్యం. ఎక్కడైనా సరే మనకు పొల్యూషన్ ఫ్రీ, ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్ ఇవి కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ ఫ్రమ్ ది యూనివర్సిటీ అఫేర్స్. వెహికల్స్ అన్నీ మేము ఇక్కడ పెట్టాం కానీ దీనికి ఒక గార్డ్ అంటూ ఉంటాడు, అతని దగ్గర మీరు గలాటపడ్డము కానీ చేయడం కానీ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క వెహికల్ కూడా అందరు ఎవరైనా వాడుకోవచ్చు. ఈ క్యాంపస్లో క్యాంపస్ దాటి గేట్ దాటి బయటికి పోవడానికి లేదు. విత్ఇన్ క్యాంపస్ ఏ బిల్డింగ్కైనా పోవాలంటే కనుక అక్కడ బస్సు దిగి ఆటో దిగి మన పబ్లిక్ మన ఇంటర్నల్ ట్రైఫ్లు అంటే ఏదో మోటార్ సైకిల్ కార్లు ఉంటాయి, బయట నుంచి వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళ లోపలికి పోయి ఏదో ఎగ్జామ్ సెక్షన్లోనో లేకుంటే ఏడీ బిల్డింగ్లోనో లేకుంటే ఇంజనీరింగ్ కాలేజీలో దూరం ఉన్నాయి కాబట్టి అక్కడ పోయి చేసుకోవాలంటే కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళకు ఎవరైనా ఎవరైనా వాచ్మెన్లు కానీ ఎవరైనా కానీ ఎక్కడ సైకిల్ ఉన్నాయి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటే వీళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ తీసుకొని వాళ్ళ పేరు రాసుకొని ఆ రికార్డెడ్గా మీకు వెహికల్స్ ఎవరికైనా కానీ ఇస్తారు. ఆ వెహికల్ తీసుకొని పోయేసి తిరుక్కొని మళ్ళీ పోతాండి ఇక్కడ పెట్టుకోవాలి. బట్ ఇక్కడ మనం సైకిల్ అయితే పెట్టాం కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు వెహికల్స్ వచ్చాయి, బట్ అది మెయింటెనెన్స్ ప్రాబ్లం. ఇప్పుడు బిల్ ఇరిగిపోతే బిల్ ఎవరు తెచ్చేయాలా, ఒక స్టాండ్ ఇరిగిపోతే స్టాండ్ ఎవరు తెచ్చేయాలా, పెడల్ ఇరిగిపోతే పెడల్ ఎవరు తెచ్చేయాలా. కాబట్టి దీనికోసం మినిమం మెయింటెనెన్స్ కాస్ట్ కోసం ఒక 1 అవర్ యూసేజ్కి 5 రూపీస్ మినిమం నామినల్ ఛార్జెస్ కలెక్ట్ చేయమని చెప్పారు. ఎవరన్నా పంచర్ వేస్తే పంచర్ అయితే కనుక పంచర్కు 10 రూపాయలు కలెక్ట్ చేయమని చెప్పారు. చూస్తాం వర్కౌట్ అవుతుందా కాదా అనేది. ఏమన్నా మిగిలితే తగ్గిస్తాం, తగ్గితే కనుక రేట్ పెంచుతాం. బట్ ఇది ఓన్లీ నామినల్ ఛార్జెస్, ఏదో యూనివర్సిటీ ఆదాయం తీసుకుని దీంట్లో మనం చేయాలనేది కాదు. కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా దానికి ఆ చెప్పిన అమౌంట్లో వాళ్ళకు ఆ గార్డ్స్కి కట్టేసేస్తే కనుక వాళ్ళు స్మూత్గా దాన్ని అకౌంటబుల్ అది. ఇప్పుడు దాని కూడా ఒక సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నాం, దానికి కూడా ఒక అసార్టీస్ అపాయింట్ చేసాం. వాళ్ళంతా ఫిజికల్ ఎడ్యుకేషన్ కంట్రోల్లో ఉంటాయి వెహికల్స్ అన్ని కూడా. నైట్ అయితే ఇక్కడే వెహికల్స్ ఉంటాయి కానీ బట్ చైన్ వేసి కట్టేసిపోతారు లాక్ అండ్ కీలో. ఇది సిస్టమ్ ఈ విధంగా అనుకున్నాము. బట్ ఫెసిలిటీ ఉన్నదాన్ని ఎఫెక్టివ్గా వాడుకోండి, అంతేకాని మిస్యూజ్ చేయండి. స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ స్కాలర్స్ కానీ టీచర్లు కానీ ఎవరైనా కానీ ఈవెన్ మార్నింగ్ 5-6 o'clock బయట నుంచి మన పాఠశాలలో ఉన్న వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ కోసం ఈ సైకిల్ అన్నీ వాడచ్చు. సైకిల్ తీసుకుని పోయి మొత్తం అంతా తిరిగేసి 1 అవర్ బాగా ఫిట్టింగ్ వచ్చేటట్లు పెట్టేసి మళ్ళీ ఆయన పెట్టేసి 5 రూపాయలు ఇచ్చిపోతాం. కాబట్టి మనకు బెస్ట్ ఎక్సర్సైజ్ అయితే మెయిన్గా దానికి ఉపయోగపడుతుంది అని తినడం. బట్ మన వాళ్ళు ఇంటర్నల్గా ఇప్పుడు మధ్యలో వాడేది తక్కువ ఉంటుంది, బట్ బయట వాళ్ళకి కూడా ఎఫెక్ట్ ఉపయోగపడుతుంది వాళ్ళ బయట వాళ్ళ కోసం. తర్వాత మన వాళ్ళు మన మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కోసం పెట్టాం. ఓకే, థ్యాంక్ యూ వరుణ్ రావు, ఎఫెక్ట్గా వాడండి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి యూనివర్సిటీలో మీకు ఖచ్చితంగా నీడ్ ఉంది, సైకిల్తో అనుకున్న వాళ్ళు మాత్రమే ఉపయోగించుకోండి. లేదులే ఊరికి అట్లాగా సరదాగా తిరగొద్దాం అనుకుంటే అవసరం ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇదొక్కటి మీరు గమనించగలరని ఆశిస్తున్నాను. ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.